సో అయితే ఇప్పుడు మీరు ఏమన్నా కాంగ్రెస్లో వేపు అడుగులేసే అవకాశం ఉందా ముందు ముందు అన్న ఇప్పుడు ఎందుకంటే ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ అన్న ఇప్పుడు నేను అది చాలా క్లియర్గా చెప్తాను ఎన్నికలు ఉండే పార్టీలలో ప్రస్తుతానికి నేను ఒక స్పష్టంగానే ఉన్నా ఈ భారతదేశంలో సనాతన అంటే సనాతన కాదు ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్లో కూడుకున్నటువంటి పార్టీ ఒకవేళ దేశాన్ని పరిపాలించడానికి వస్తే ఈ దేశంలో చాలా కష్టాలు వస్తాయి సామాన్యునికి కింది ఆర్ఎస్ఎస్ యొక్క చైతన్యంలోనన్నా మార్పు రావాలి వాళ్ళన్నా లిబరల్ కావాలి అది లిబరల్ చాలామంది చాలా ఇది చాలా లిబరల్ అయి అదే చెప్తున్నా మా దగ్గర మాంకాలమ్మ టెంపుల్ కట్టినాం మా ఇంటి పక్కకే అది పీల మునిగిపోతుంటే అక్కడ ఏ అట్లా మునిగిపోతే ఎట్లా అని కట్టినాం కట్టిన తర్వాత వాళ్ళు ఎవరినైనా కానీ పూజారి కానీ ఎవరు కానీ పెట్టడానికి ఒప్పుకున్నాం అట్లా కాకుండా ఉంటే అంటే ఇప్పుడు ఎన్నికల దిక్కుల విషయంలో ఆ మొత్తం వారిని ప్రశ్నించడానికి వారితో ఇటువంటి కాదు భారతదేశం భాగ్యసీమరా సకల సంపదకు కొదవలేదురా బందరు పంటల భూములు చావులేని మరి జీవ నదులురా అందట్లోనా అన్ని ఉన్నాయి అల్లుని నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్టుందో దెబ్బల రాసినే దేవుని పేరిట దేవుని దోసిరి మతం పేరిట మంటలు లేపిరి కులాల నడుమ కొండి పెట్టిరి నిజాయితీకి నీతి మంతులకు గోతులు దొవ్వర్రో అందిన కాడికి అమెరికా వాడు అంతకు అంతా రష్యా వాడు అడుగుది బడుగుది చైనా వాడు ఎవడికి దోసిన తీరుగవాడు దోసుకపోజిండో అందుకే యాభై తర్వాత కూడా ఇదే పరిస్థితి మరి ఇప్పుడు అదే కదా ఆ ఆయుధాలను కన్న దేశములు యుద్ధం చెయ్యక నిదురబో అమెరికా వాడు అనుబాంబంటే రష్యా వాడు నూట్రాడండు ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధంగా అండ్రో మాయన్నల్లారా వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ మల్టీనేషనల్ చూడు డబ్ల్యూటీఓ ఎఫ్డిఐ క్రోనీ క్యాపిటల్ వచ్చి మన గొంతు కోసినాదో ఇప్పుడు పరిస్థితుల్లో ఏం మార్పు లేదు కాకపోతే ప్రజల్లో మార్పు వచ్చేసింది దీనికి అలవాటు పడిపోయారు అది తేడా అప్పుడు ఏంటంటే నిజంగా ఫీల్ అయ్యేవాళ్ళు అచ్చా ఫీల్ అయ్యేవాళ్ళు మీతో పాటు నాలుగు అడుగులు వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే దానికి జనం అలవాటు పడిపోయారు అందుకే ఈ ఎన్నికల పార్టీలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల పార్టీలలో ఏ పార్టీని అన్ని పార్టీలతో కొట్లాడిన వాని కాబట్టి వాళ్ళు ప్రజల ఇష్యూస్ మీద ప్రజల పక్షం వహించితే వాళ్ళతో పోయి పనిచేయాలని ప్రస్తుతానికి అనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళ పార్టీల్లో చేరి మళ్ళీ వాళ్ళకి నీ కాలు ముక్తమని ఓటి అనేది అది నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు ఎస్ నా అంతరాత్మ పని ఒక పని చేయవచ్చుగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి మిగతా వాళ్ళు మీరు అనుకుంటున్న మీకు ఉన్న వాళ్ళల్లో లెస్సర్ ఈవీలు అంటామే మనం ఆ పార్టీ సపోర్ట్ తీసుకోవచ్చుగా సపోజ్ మీరు పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉంది బయట సో పెద్దపల్లి నుంచి మీరు పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నారనుకుందాం అనుకుందాం అలా చేయొచ్చు అప్పుడు మీరు మీ ఇండిపెండెంట్గా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఉపయోగపడచ్చు ఇప్పుడు పరోక్షంగా ఏది పరోక్షంగా పెట్టుకోవద్దు డైరెక్ట్ ఎప్పుడు కానీ జాయిన్ అయితే ఆ నేను అంటున్నా ఆ పార్టీలో జాయిన్ కావాలి ఆ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలి ఏదో ఒక పార్టీలో పొలిటికల్ పార్టీలో జాయిన్ చెప్తున్నా ఇప్పుడు అందుగురించే నేనేమంటున్నా అంటే ఈ అక్టోబర్లో ఒక విద్యార్థులది కళాకారులది ఒక మహా సమ్మేళనం పెడతాం నిన్ను కూడా పిలుస్తాం రావాలి వరంగల్ పెడుతున్నాం అది కూడా ఓకే లక్షలాది మందితో అక్కడ నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ఏమని కౌలారా కళాకారులారా విద్యార్థులారా మనము ఎక్కడనన్నా నిలబడదామా రెండో కోరిక కూడా ఉందన్న నాకు ఈ మా పోయేట్టుండు కదనే ఇప్పుడు మా నిలబడ్డాడు అవును ఓడిపోని గెలవని నా గురువు ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ లో జాదవ్ ఆయన కూడా నిలబడ్డు పివి నరసింహరావుకు తెలుసు కదండి ఇప్పుడు నేను నిజంగానే ప్రశ్నించడము ఈ విధంగా ప్రశ్నించకంటే ఒక పెద్దోనికి గా నిలబడి ప్రశ్నగా ఆ ఈ పాటలు ప్రశ్నలు ఆయన మీద ఒక కోరిక ఉంది అది కూడా ఉందా ఆ ఉండండి మరి కేసీఆర్ మీదే పోటీ చేయండి ఇంకేముంది ఇంకా అయిపోయా ఇంక పెద్దోడే ఎవడు ఉన్నాడు కేసీఆర్ మించిన పెద్దోడు ఎవడున్నాడు ఇక్కడ తెలంగాణలో సో మీరు రెండు కోరికలు తిరుగుతాయి ఆయన కూడా బహుశా లోక్సభకే పోటీ చేస్తారంటున్నారు ఏమి సో మీకు పార్లమెంట్లో పాడే అవకాశం వస్తుందేమో చూద్దాం లక్కు ఆడ పార్లమెంట్ వస్తుందో లేదో కానీ ఈడనైతే నాకు పూర్తి స్వేచ్ఛ వస్తుంది కానీ అదైతే వస్తుంది మొత్తం నాకు ఆ రోజు నలభై ఐదు రోజులు పాటలు పాడుకోవచ్చు నలభై ఐదు రోజులు మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఉండదు పోలీసు ఉండదు డిపార్ట్మెంట్ ఉండదు ఎవరు ఉండరు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఈ ఐదు రోజులు నా మొత్తం మొత్తం యాభై ఏళ్ళ నుండి రాసిన పాటలని వాడచ్చు ప్రజల దగ్గర పోవచ్చు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం ఆఖరికి ఆఖరి నా ఓటు నాకు పడుతుందా లేదా అది వేరే విషయం అంతే అంటే ఎన్నికల గురించి నేను అట్లా ఆలోచన చేస్తున్నా అయితే వరంగల్లో అక్టోబర్లో ఈ వేలాది మంది కళాకారులని విద్యార్థులతో ఒక సమ్మేళనం చేసి అక్కడ ఓ నిర్ణయం నవంబర్ లో కదా ఎలక్షన్ అవునే అందుకే అక్టోబర్ వరకు ఆ లో కూడా పెట్టాలనుకుంటున్నాను అంటే అక్టోబర్లో ఎండింగ్ లో పోతే షెడ్యూల్ రావచ్చేమో అంతే సో అందుకని ఏ నిర్ణయం ఏదన్నా గానీ ముందే తీసుకోవాల్సి వస్తుంది చూద్దామే ఇప్పుడైతే ప్రశ్నగా ప్రజల ప్రశ్నగా మీరు అంటే ప్రశ్న అనేది ఏ రూపంలో అయినా ఉండొచ్చు ప్రజాప్రతినిధిగా కూడా ప్రశ్నిస్తూనే ఉండొచ్చు కూడా ప్రజల మద్దతు ఉంటేనే కదా ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పెద్దవాడికి వ్యతిరేకంగా పోరా పై పోటీ చేసి గెలవాలని ఉందనేది మీకు అది ఒక కోరిక అభిప్రాయం ఉంది ఏమో అదే జరగవచ్చేమో చూద్దాం లెట్ ఆస్ హోప్ ఇప్పుడు అవకాశం ఇచ్చారనుకోండి మీరు పార్లమెంట్లో కూడా ప్రశ్నిస్తారు పాడతారు మళ్ళీ పాటకి పూర్వ వైభవం వస్తుంది మీ పాటకి గుర్తుకొస్తుంది అన్న ఈ బోనస్ లైఫ్ లో ఒక ప్రయత్నం చేస్తా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెల మీ పాట నై వస్తుందనమ్మో పాయాంబారా మీ పాదాలకు వందనానమ్మో పాయాంబారా తుర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం ఎడమ చేతి చీల్చిన తూట ఎత్తు మంది రాజండ కిడ్నీ పొంటి పోయిన తూట మీటూ మంది కిన్నరనేమో ఆ విన్న పూసలున్న తూటమ్మో అన్నా పద పాడుదో అన్న రాన్న నా చనిపోయే ఊపిరి పోయే వరకు ప్రజల పాటగా ప్రశ్నించే పాటగా బతుకుతా అని మీకు మాటిచ్చిపోతున్నా ఈ ఓట్లు వీటిలో ఈ బోనస్ లైఫ్లో అంతే బస్ నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాటనే వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళలో ఒకటిగా ఉంటు చనిపోవడం కూడా వాళ్ళ ఒడిలో చనిపోవాలని కోరిక ఎందుకంటే మొన్ననే పోతుండే కదా అంతే కదా అది నీకు మాటిచ్చిపోతున్నా ఐ విల్ బి సింగింగ్ సింగింగ్ విద్యుత్ వీళ్ళందరితోటి ఈ రాజుల్ని రాజ్యాన్ని వీళ్ళందరినీ ప్రశ్నించే పాటగా నేను బతుకుండాలని నాకు కోరిక ఓకే మీ ప్రయత్నంలో సఫలం అవ్వాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్